అప్పుడేం జరిగిందో మీకు తెలుసు బిఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ రాష్ట్రం సాధించడం కోసం తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత ఈ తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి కోసం అన్ని రకాలుగా అన్ని రంగాలలో అన్ని వర్గాల ప్రజలను ముందుకు తీసుకుపోవడం కోసం ఏ విధంగా బిఆర్ఎస్ కృషి చేస్తా ఉందో అదంతా కూడా మీ కళ్ళ ముందర ఉన్నది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా మీరందరూ గమనిస్తా ఉన్నారు ఈ రాష్ట్రంలో కొత్తగా రాష్ట్రం వచ్చినాడు ఏది చక్కగా లేదు కొత్త రాష్ట్రం ఏర్పడ్డ సంసారం కొత్త కుండల ఈగ వచ్చినట్టు చాలా బాధలు మంచినీళ్ళు లేవు కరెంట్ లేదు చాలా జిల్లాలలో వలసలు సగం తెలంగాణ బొంబాయి బతకవోడు సాగునీళ్ళు లేవు చాలా భయంకరమైన పరిస్థితి ఒకటి 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 సమస్యను స్టెప్ బై స్టెప్ వచ్చినట్టుగా చాలా బాధలు నివారణ చేసుకుంటూ వచ్చాం ఒక నిర్ణయం ఖచ్చితంగా చేసుకున్నాం వ్యాపార రాష్ట్రం కాబట్టి ఈ రాష్ట్రంలో 600 అయినా సరే ఎవడు ఏమన్నా సరే ఖచ్చితంగా వ్యాపారాన్ని స్థిరీకరణ చేయాలి గ్రామాలు ఆర్థికంగా పటిష్టపడాలని చెప్పి ఒక పాలసీ పెట్టుకున్నాం అదేదో ఆశామాసిగా తమాషగా ఎవరో చెప్తే చేయలే మీకందరికీ తెలుసు ఇవల్ ధర్నా చేసిండ్రు ఇవల్ అడిగిను నన్ను నాకు ఎవరన్నా దరఖాస్తు ఇచ్చిండ్రా రైతు బంధు పెట్టాలని రైతు బంధు అనే పదాన్ని పుట్టించిందే కేసీఆర్ బిఆర్ఎస్ మీకు తెలుసా విషయం ఈ దేశంలో ఎక్కడ చెట్టలే రైతు బంధు పథకం తెస్తే ప్రముఖ వ్యవసాయవేత్త స్వామినాథన్ గారు హైదరాబాద్ వచ్చిన ఆఫీస్ దాకొచ్చి సుభాష్ చంద్రశేఖర్ రావు గారు మీరు మంచి పని చేశారని కితాబిచ్చిపోయినారు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ యుఎన్ఓ కూడా ఇది చాలా గొప్ప పథకం అంతర్జాతీయ స్థాయిలో అని చెప్పి మనకు లెటర్ పంపించి కితాబిచ్చినారు రైతు బంధు ఎవరైనా రైతు అదృష్టం బాగలేక చనిపోతే రైతు బీమా దాంతో పాటు ఇంకా కొన్ని మీరు మర్చిపోవద్దు అన్ని రాష్ట్రాలు మహారాష్ట్ర నుంచి సోదరులు కూర్చున్నారు అన్ని రాష్ట్రాలలో నీళ్ళకు ట్యాక్స్ ఉంటది పన్ను ఉంటది చెరువు నీళ్ళు గాని ప్రాజెక్ట్ నీళ్ళు గాని ఇస్తే పన్ను లేస్తారు కానీ మన దగ్గర జీరో ట్యాక్స్ పాత నీటి తీర్వా బకాయిలు కూడా రద్దు చేసి ఇప్పుడు కొత్తగా నీళ్ళు ఇచ్చేదానికి అది చెరువు పార్కం కానీ కాలువ పార్కం కానీ ప్రాజెక్ట్ పార్కం కానీ మన దగ్గర నీటి తీరువా లేదు వాటర్ ట్యాక్స్ లేదు అట్లనే కరెంటు ఫ్రీ 24 గంటలు కరెంటు ఆ విధంగా కరెంటు కూడా ఫ్రీగా ఉంది అది కాకుండా ఇంకా అనేక సదుపాయాలు ధాన్యం అంతా కూడా పండిన ధాన్యం అంతా కూడా ప్రభుత్వమే కొంటా ఉంది ఈ 5-6 చర్యలు తీసుకుంటే ఇవాళ రైతుల ముఖాలు కొద్దిగా తెల్లబడతా ఉన్నాయి బాకీలు తీరిపోతా ఉన్నాయి రైతులకి నేను కోరుకున్నది ఏంటంటే రైతు ఒక సావుకార దగ్గర పోయి చేయి చాపకుండా తన సొంత పెట్టుబడి తానే కలిగి ఉండాలి అదే నిజమైన బంగారు తెలంగాణ అని చెప్పి ఆ దశలో ముందుకు పోయినాం ఇలా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కరెంట్ ఇయ్యలే ఇస్తే కూడా రాత్రి సగం పొద్దాక సగం తెలందాక సగం బోర్ల కాడ పండుకునుడు కరెంటు షాకులు కొట్టుడు ట్రాన్స్ఫారం కాలితే ఏం బాధలు ఆ రోజు ట్రాన్స్ఫారాలు కాలిపోతే ఆ తీయన మనిషికి 2000 వసూలు చేయని బోర్కు 2000 వసూలు చేయనని డబ్బులు వసూలు చేసే పైరవకారులు మన గ్రామాలలోనే ఉండేది ఈరోజు ట్రాన్స్ఫారం కాలది మోటార్ కాలది లో వోల్టేజ్ లేదు స్టెబిలైజర్ లేవు ఇన్వర్టర్ లేవు కన్వర్టర్ లేవు జనరేటర్ లేవు అన్నీ మాయమైపోయినాయి మోటార్ వైండింగ్ చేసే దుకాణాలు పాపం దివాలు తీసిపోయినారు వాళ్ళు మోటార్లు గారుడే లేదు కాబట్టి నాణ్యమైన విద్యుత్తును 24 గంటలు రైతులకు ఇచ్చే ఒక్కటే ఒక్క రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ మీకు తెలుసు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ప్రధానమంత్రి మోదీ రాష్ట్రంలో కూడా 24 గంటల కరెంట్ ఇయ్యరు కానీ మనం 24 గంటల కరెంట్ ఇచ్చుకుంటా ఉన్నాం కారణం ఏంటంటే రైతు బలపడాలి బాగుపడాలి దీన్ని నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా ప్రధానమంత్రి మోడీ కరెంటును కూడా ప్రైవేటైజ్ చేసి మీరు మోటార్లకు మీటర్లు పెట్టాలని నా మీద ఒత్తిడి తెచ్చింది కానీ మనం పెట్టలే నెలకు 5,000 కోట్ల రూపాయల లాస్ అని పైసలు కట్ చేస్తే ఆ నష్టం భరించి కూడా మనం మోటార్లకు మీటర్లు పెట్టలే కేవలం వ్యాపార రంగాన్ని బలోపేతం చేయాలి బాగు పెట్టాలి అనే ఉద్దేశంతో ఈ పని చేసినాం ఇలా పిసిసి అధ్యక్షుడు మాజీ పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతూ ఉన్నారు మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తా ఉన్నాడు కేసీఆర్కి పని లేదు ప్రజల యొక్క అమూల్యమైన ట్యాక్సులు తీసుకెళ్లి రైతులకు రైతు బంధు ఇచ్చి పైసలు దుబారా చేస్తా ఉన్నాడని మాట్లాడుతూ ఉన్నాడు రైతు బంధు దుబారానా దుబారా కాదు కదా ఉండాలి కదా ఉండాలంటే చేయలే పట్టాలి ఒకసారి ఉండాలి రైతు బంధు అట్టనే ఇంకో పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతూ ఉన్నాడు 24 గంటలు కరెంటు ఇవ్వడం వేస్ట్ డబ్బులు వేస్ట్ అవుతున్నాయి కేసీఆర్ వేస్ట్ చేస్తున్నాడు 3 గంటలు ఇస్తే పొలం పారితే సరిపోద్దని చెప్తా ఉన్నాడు పారుతుందా 3 గంటలల్లా
ఎన్ని గంటలు ఉండాలి 24 గంటలు ఉండాలి ఇదేమో జనం మాట బిఆర్ఎస్ మాట కానీ కాంగ్రెస్ వాళ్ళు మాకు బుర్రలేదట నేను తప్పు చేస్తున్నామట జనం డబ్బులు ఖర్చు పెడుతున్నామట దుబారా ఇంకొగానే మాట్లాడతారు రైతు బంధు బిచ్చమెత్తుండు కేసిఆర్ అంటాడు రైతుల బిచ్చగాళ్ళని కనబడతారా మీకు మీరు ఉన్ననాడు ఇయలే రైతు బంధు ఎక్కడదో అంజిమాన అప్పులు కట్టకపోతే మన తలుపులు బిక్కపోయినరు తప్ప ఏనన్న రైతుకు ఒక రూపాయి ఇచ్చేనరా ఒక రూపాయి కూడా ఇయలే బాల లక్ష్మలేల ఓట్లు అడుగుతారు నోటికి వచ్చినట్టు మాట్లాడతారు ముఖ్యమంత్రిని చూడకుండా కూడా నోటికి వచ్చినట్టు దురుసుగా మాట్లాడతారు దానికి సమాధానం మీరే చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇట్లా అనేక విషయాలలో అనేక పాలసీలలో ఇలా హాస్పిటల్ ఏ విధంగా ఉన్నాయి హెల్త్ డిపార్ట్మెంట్ ఏ విధంగా ఉన్నది మునుపు ప్రసూతి కోసం ప్రైవేట్ ఆసుపత్రులకు పోతే వాళ్ళ ఇష్టం వచ్చిన ఆపరేషన్లు చేసి మంచిగున్నోళ్ళు ఆరోగ్యాలు కూడా చెడగొట్టినారు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకునేది ఇలా కేసీఆర్ కిట్ కానీ ఆర్మూర్ హాస్పిటల్కి ప్రైజ్ కూడా వచ్చినది బ్రహ్మాండంగా డెలివరీలన్నీ ప్రభుత్వ హాస్పిటల్లో జరుగుతూ ఉన్నాయి అమ్మఒడి వాహనాలలో మహిళలను తెచ్చి మంచిగా శుభ్రంగా మళ్ళీ వాళ్ళ ఇంటికాడ దించొచ్చే పద్ధతిలో ఉల్టా 12,000 13,000 రూపాయలు ప్రసూతి అయిన వాళ్ళకి ఇచ్చేటువంటి పద్ధతి నిన్నగాక మొన్న స్టార్ట్ చేసుకున్నాం స్కూళ్ళలో పిల్లలకు టిఫిన్ కూడా పెడతా ఉన్నాం మధ్యాహ్న భోజనమే కాదు పొద్దున తిని రారు పాపం అంటే సరే పెట్టమని చెప్పినాం మంచి సన్న బియ్యంతో వాళ్ళకి ఆ టిఫిన్ కూడా పెడతా ఉన్నారు